हाई फ्रेंड्स, नेनु मी रेश्मा. ईरोजु नेनु मा अम्मा रंजान शॉपिंग कोसम फूल बजार वच्चामंडी. हैदराबाद लो चार्मिनार एला फेमसो कर्नूल फूल बजार अला फेमस अन्नमाट. इक्कड प्रती वस्तुवु दोरुकुतुंदी, गाजुलु कम्मलु दंडलु बट्टलु प्रती वस्तुवु दोरुकुतुंदंडी. ఇక్కడ రాత్రి అంటే రంజాన్ నెలలో అయితే ఇక్కడ రాత్రి ఒకటైనా సరే జనాలు ఫుల్ ఉంటారనమాట. ఇక్కడ ప్రతి వస్తువు దొరుకుతుంది. ఇక్కడ అన్ని వస్తువులకి గిరాక్ బాగుంటుంది ఎందుకంటే రంజాన్ కాబట్టి. మేమైతే అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. నాకైతే కమ్మలు కొనుక్కోవాలని నేను ఈ సందులోకి వచ్చానమాట. కానీ కమ్మలు అయితే ఇక్కడ నాకు అట్రాక్టివ్గా కనిపించలేదు. అందుకే నేను చక్కగా చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. చూడండి, డ్రెస్సెస్ కానీ బుర్ఖాలు లెగ్గిన్స్ అని ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతాయండి. ప్రతి షాప్లో ఎంత జనాలు ఉన్నారు చూడండి. ప్రతి షాప్లో కూడా ఒక 10 మెంబర్స్ అలా గుమ్ముగూడారు. ఇక్కడ చూడండి, కమ్మల షాప్ అండి. ఇదైతే తీసుకుందామని నేను వంగి చూస్తే కానీ అక్కడ నాకు ఛాన్స్ లేదనమాట. అందుకే నేను చక్కగా ముందుకెళ్ళిపోతున్నాను. వేరే షాప్ ఏదన్నా వీలుంటుంది చూద్దామని. ఇక్కడ ఒక షాప్ కనిపించింది, ఇక్కడైనా చూద్దామా అని దగ్గరికి వెళ్తే జనాలు ఫుల్గా ఉన్నారు. ఇక్కడైతే కమ్మలు అన్నీ ఉన్నాయి, బట్ జనాలు ఎక్కువ ఉండడం వల్ల నేను చూడలేదు. అక్కడ చెప్పులు బాగా కనిపించాయి, గాజులు ఇక్కడ బాగున్నాయి. సో ముందుకెళ్ళిపోయి అక్కడ ఏమైనా ఇంకా మిగతా షాపులు ఏమైనా జనాలు లేని షాప్ ఉందా చూద్దామని ముందరికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది దండల షాప్ అన్నమాట. చౌకర్స్ రకరకాల దండలు అన్నీ బాగున్నాయి. సరే ఇంకా ముందరికి వెళ్దాం. ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారని ఇంకా ముందరికి వెళ్తున్నాను. బండ్లు కూడా ఇక్కడే వస్తాయి ఈ సందులోనే ఫుల్. ఇక్కడ చూడండి గాజుల షాపు. సో ఏం చేద్దాం, ఇంకా నాకు ఎక్కడొక్కడ తీసుకోవాలని ఒక షాప్ దగ్గర అయితే నేను ఆగి చూసడానికి ట్రై చేశాను. కానీ అక్కడ ఏమో నాకు ఇక్కడ ఈ షాప్లో ఏమంత అట్రాక్టివ్ కనిపించలేదు. అంటే ఎక్కువ అన్ని గోల్డ్కి పరంగా ఉన్నట్లు అనిపించింది నాకు. అంటే ఫ్యాన్సీ ఐటెం నాకేం అనిపించలేదు. ఇది బంగారు రేట్ చూడండి, ఇది సేమ్ బంగారులానే ఉంది. చౌకర్ ఇంకా అంటే చౌకర్ సెట్ అనమాట. బట్ ఓకే, నేను అంత హెవీ వేసుకోను కాబట్టి అది వదిలేసి నేను ముందరికి వెళ్ళి చూస్తున్నాను. ఫుల్ రష్ అండి, బండ్లు కూడా ఈ సందులోనే వస్తాయి. ఇక సాయంత్రం అయితే చాలు, ఇఫ్తార్ అంటే 7 తర్వాత ఫుల్ జనాలే జనాలు ఉంటారు ఇక్కడ. సో ఈ షాప్లో అయితే ఆగాను. ఇక్కడ నాకు కమ్మలు చాలా బాగా కనిపించాయి. దీని రేట్ అయితే అడగడం జరిగింది. నాకు ఇక్కడ ఈ కమ్మలన్నీ బాగా నచ్చాయి చూడండి. దండలు కూడా బాగా ఉంది మా దగ్గర. సో ఈ సెట్ కూడా నాకు చాలా బాగా కనిపించింది. బట్ అదేమో నాకు సెట్ కాదని అక్కడ పెట్టేసేసాను. కానీ నాకు బాగా నచ్చినది రెడ్ కలర్ది అనమాట. ఇక్కడైతే రెడ్ కలర్ కమ్మలు కొనుక్కున్నాను. సో నెక్స్ట్ షాప్కి వెళ్తున్నాను ఇంకా ఏమైనా చూద్దామని. ఇక్కడ నాకు కమ్మలు బాగా అనిపించి ఆగాను అనమాట. చూస్తున్నాను ఏమైనా నచ్చుతాయని. ఇక్కడ నాకు ఒక జత బాగా నచ్చాయి. అంటే అవి చూడడానికి బంగారులాగా అనిపించాయి అనమాట, గ్యారెంటీ కమ్మలంట. సో ఈ జత నచ్చి నాకు అడిగాను, 350 అని చెప్తుంది. కానీ ఆ 350కి ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఓకే, ఆ ప్రైస్కి ఆ గ్యారెంటీ కమ్మలు రావడం కూడా గ్రేటే. బట్ ఎందుకో నాకు తీసుకోలేదు. ఇక్కడ చూడండి ఈ షాప్లో కమ్మలు ఎంత బాగున్నాయో. ఆల్రెడీ రెడ్ కలర్ కమ్మలు తీసుకున్నాను కాబట్టి ఇంకేం తీసుకోను. ఇక్కడ చూడండి చిన్నపిల్లల ఫ్రాక్స్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. ఫుల్ బజార్కి వచ్చి చూడండి, మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి ప్రతి వస్తువు దొరుకుతుంది. ఇక్కడ చూడండి ప్లాస్టిక్ ఫ్లవర్ వాచెస్ కూడా ఎంత బాగున్నాయో. సో అలా ముందరికి చక్కగా నడుచుకుంటాం. ఇక్కడైతే వాచెస్ మాకు అట్రాక్టివ్గా కనిపించాయి. 200, 150 అట్లా అని చెప్తున్నారు వాచెస్. నాకైతే బాగా అనిపించింది, తీసుకుందాం అనుకున్నాను. ఈ వాచ్ నాకు బాగా నచ్చింది, మళ్ళీ వచ్చి తీసుకుందామని మా అమ్మ చెప్పేసరికి నేను అక్కడే వదిలేసి నా దారి నేను పట్టాను, మళ్ళీ ముందరికి వెళ్ళిపోతున్నాను. సో ఇదండి ఈ ఫుల్ బజార్ ఈ కమ్మల సంద్ అనమాట. ఈ పిల్లోడు ఏమో ఎత్తుకొని పోతున్నాడు, ఏందయ్యా అది అని అడిగితే పెరుగుడా అని చెప్పినాడు. సరే ఇక్కడ చూడండి, మెన్స్ వేర్ కూడా మెటీరియల్స్ దొరుకుతాయి అనమాట. అక్కడ ప్రతి వస్తువు దొరుకుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను డ్రెస్ కొనుక్కోవాలని ఇంకా మా అమ్మ లేట్ అవుతుంది, ఫస్ట్ డ్రెస్ తీసుకుందాం పదా అని డ్రెస్సెస్ సైడ్ వెళ్తున్నాం అనమాట. సో చూస్తున్నాం అనమాట ప్రతి షాప్లో ఏదైనా డ్రెస్ అట్రాక్టివ్గా కనిపిస్తుందా నాకు అని. ఇంకా రంజాన్ అంటేనే ముస్లిమ్స్ అంటే అంత చమ్కి చమ్కి డ్రెస్సెస్ కనిపిస్తాయి ఎక్కడ చూడు. నాకేమంటే కొంచెం సింపుల్గా ఉండాలనిపించి అనిపించింది, అందుకే అలా ఏదైనా డ్రెస్ కనిపిస్తుందని వెళ్తున్నాను. ఇక్కడ బాయ్స్కి కూడా జిబ్బాస్ అన్నీ బాగున్నాయండి. ఇక్కడే చెప్పుల షాపులు. మళ్ళీ ఈ షాప్లో ఆగడం జరిగిందనమాట. నేనైతే 3500 చెప్పాడు అతను ఆ డ్రెస్ రేట్. నేను 2000 నుంచి బార్గెన్ చేశాను, కానీ అతడు ఫిక్స్ రేట్ అని రేట్ అలానే 3000కి ఇచ్చాడు. సో ప్లీజ్ గైస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.